అద్దాల పగలు కొట్టి ఇంటి ముందనే చేశారు ఈ కాలనీలో ప్రతి ఒక్క ఇంటికి సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అంటే వాళ్ళ సెక్యూరిటీ కోసం ఒక ఇంట్లో 5 6 ఆ ఇల్లు బట్టి స్తోమతను బట్టి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకునే పరిస్థితికి వచ్చారు అంటే దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒక బరి తెగింపు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావడం లేదు ఈ రోజు ఇంట్లో నుంచి బయలుదేరాడు ఆఫీస్ కి బయలుదేరితే పక్కన 10 అడుగులు అక్కడికి వెళ్ళి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే ముందుగానే రెక్కీ చేసి ఆయన్ని చంపే ప్రయత్నం చేశారు దాడి చేశారు అంటే ఈ రోజు అక్కడ ఉండే ఎవరైతే దాడులు చేయడానికి వచ్చిన వాళ్ళు ఇనుప రాడ్లు గాని మారణ ఆయుధాలతో వచ్చారు వచ్చి అక్కడ దాడి చేసి ఆ కార్ను పగలగొట్టిన విధానం చూశారు మీరు కారు పైన దాడి చేసి డ్రైవర్ లాగి ఇన్ని అటాక్ చేసే సమయంలో ఆ చుట్టుపక్కల ఉండే డ్రైవర్ను కొట్టారు కాళ్ళ మీద లోపలంతా కూడా బలమైన గాయాలు జరిగాయి ఆయన యంగ్స్టర్ కాబట్టి కొంచెం బలంగా ఉంటాడు కాబట్టి తట్టుకోగలిగాడు కానీ వేరే వాళ్ళంటే చాలా ప్రమాదం వచ్చేది అలాంటి దాడి జరిగి ఆయన ఇచ్చేస్తే కడాన ఈ డీజీపీని అడుగుతున్నా మేము ఉన్నప్పుడే పెట్టాం సీసీటీవీ కెమెరాలు రాష్ట్రమంతా కొన్ని వేల కెమెరాలు పెట్టాం ఎవడైనా దొంగ ఎక్కడైనా వచ్చినా సంఘ విద్రోహ శక్తులు వచ్చినా రౌడీలు వచ్చినా ఒక్క నిమిషంలో ట్రాక్ చేసి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశాం ఏమైంది నీ మాటలు నీటి మోట్లనా ఏమనుకుంటున్నారు మీరు అదే మరిగా ఇంట్లో సీసీటీవీ కెమెరాలో 6 మంది చేసిన దాడి చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఈ వీధంతా కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ఈ ఏరియా అంతా కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అంటే రాజకీయ దాడులకి ప్రజలపైన దాడులకి దేవాలపైన దేవాలయాలపైన దాడులకి దేవుళ్ళపైన దాడులకి అంతే లేదా అని అడుగుతున్నాను అవి ఎండగట్టాడు ఇక్కడ నాయకులంతా కూడా బోండా ఉమా గాని మాణికరావు గాని బుద్ధా వెంకన్న రామమోహన్ రావు గారు అందరూ కూడా రవీంద్ర అందరూ ఎండగడుతున్నారు ఎండగడితే మీకు ఇష్టానుసారంగా కళ్ళు నెత్తికెక్కి ఏమైనా చేస్తే జరిగిపోతుంది మేమేదైనా చేస్తామని ఉన్మాదంతో మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే నేను అడుగుతున్నా ఈరోజు దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది ఇది పులివెందల కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అందుకనే దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇక్కడే కాదు నిన్ను ఒకతను నామినేషన్ ఇస్తే అతన్ని వేధించి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు కిడ్నాప్ చేసి అచ్చెం నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుణ్ణి అక్కడ అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఏమీ లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఇక్కడ పట్టాభి పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు ప్రజాస్వామ్యవాదులందరినీ కోరుతున్నా ప్రజల్ని కోరుతున్నా ప్రజాస్వామ్యం పైన దాడి అంటే ఇది ప్రజల పైన దాడి పట్టాభికి ఎవరికి శత్రువు అండి పట్టాభి ఎవరికైనా ఆయన సొంత వ్యాపారంలో కానీ ఇంకొక విధంగా వ్యక్తిగతంగా విరోధులు ఉన్నారా లేరు ఆయన చేసింది ప్రజల తరపున పోరాడాడు ప్రజల కోసరం పోరాడాడు అనునిత్యం ఎక్కడికక్కడ తప్పులు జరిగితే ఎత్తి చూపిస్తే ప్రభుత్వం రెక్టిఫై చేసుకుంటే ప్రజలకు న్యాయం జరుగుతుందని ముందుకు పోతే అలాంటి వ్యక్తిపైన మీ ఉన్మాదులను పెట్టి దాడులు చేపిస్తారా మీరు ఎంతమంది చెప్తారు చంపేస్తారు అందరినీ చంపండి చూస్తాం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మర్యాద కాదు నీ ప్రాణం ఎంత ముఖ్యమో మా ప్రాణం కూడా అంతే ముఖ్యం ముఖ్యమంత్రి నీ బూత్ మంత్రులకు చెప్పుకో నీ ఎమ్మెల్యే రౌడీల ఎమ్మెల్యేలకు చెప్పుకో ఇదే జరిగితే బట్టలు ఇప్పి తరుముకునే పరిస్థితి వస్తుంది పారిపోయే పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఉండమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా 47 రాజకీయాలు చూశా ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ టైంలో ఒక్కరికైనా ఎక్కడైనా అన్యాయం జరిగిందండి దాడులు జరిగాయండి ఎవడైనా రౌడీ అనేవాడు రాష్ట్రంలో లేకుండా చేశాం
మా ఎమ్మెల్యే అక్కడ తప్పులు చేశారండి ఎవరైనా మాట్లాడితే పౌరుషంగా ఒక మాట మాట్లాడితే పిలిచి నేను మందలించేవాడిని అది మేము కంట్రోల్ చేసిన విధానం అది మా ప్రజల్లో నిబద్ధత ఈ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి నేను అడుగుతున్నా డీజీపీని డీజీపీ గారు సమాధానం చెప్పండి మొదట దాడి జరిగినప్పుడు మీరు గాని ముందుకొచ్చి పట్టాభికి సెక్యూరిటీ ఇచ్చున్నా అప్పుడు దాడి చేసినోళ్ళు పట్టుకోనున్నా ఈ పరిస్థితి వచ్చేదా నేను అడుగుతున్నా ఈ రోజు రెండోసారి మళ్ళీ దాడి చేశారు ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని మీరు కారణం అవునా కాదా సమాధానం చెప్పండి ఎందుకు మీరు డీజీపీ ఎవరు ఇస్తున్నారు మీకు జీతం జగన్ మోహన్ రెడ్డి ఇవ్వడాలా ప్రజలు ఇస్తున్నారు ప్రజల పన్నులతో మీరు కాకి బట్టలు వేసుకొని ఊరేగుతున్నారు గుర్తుపెట్టుకోవాలి చంపతావనన్న కూడా చంపు ఏమనుకుంటున్నారు అందుకని మేము ఓటే హెచ్చరిస్తున్నాం ప్రజల తరపున పోరాడుతున్నా నా కోసరం కాదు ఇక్కడే వ్యక్తుల కోసరం కాదు ఏం మాకేమండి ఎందుకు పోరాడాలి ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి మీకు అన్యాయం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రజల తరపున ఎప్పటికప్పుడు పోరాడి ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేస్తూ న్యాయం చేపించడానికి మేముంటే మీ ఉన్మాదంతో మీరు పోలీస్ అధికారులు పెట్టుకొని మా మీద దాడులు చేస్తారా ఎంతమంది పైన దాడులు చేస్తారు ఏం చేస్తారు మీరు ప్రజల కన్నెర్ర చేస్తే మీరు బయట కూడా రాలేరు గుర్తుపెట్టుకోవాలి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రిని మీరు ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషం కూడా ఈ రాష్ట్రానికి ఉండడానికి అర్హత లేదు ఒకవేళ గను అనుకోవచ్చు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని నీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని కాపాడలేరు ఇది రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం ఆ అంబేద్కర్ గారు ఏ చెప్పారో దాని ప్రకారం చట్ట ప్రకారం అంబేద్కర్ కాలనీ ఆ రాజ్యాంగాన్ని రాసిన మహావ్యక్తి పేరుతో పెట్టుకుని ఈ కాలనీలోనే చట్టాన్ని అమలు చేయకపోతే ఎక్కడ చేస్తారండి నిన్ను కూడా అంటున్నా డీజీ ఏమంటాడు ఆయన ఎక్కడ చూసినా సీసీటీవీ కెమెరాలు పెట్టేశాడంట దేశంలో నెంబర్ 1 ప్రైజులు వచ్చాయంట నీకు ఏం ప్రైజులు వచ్చాయి నీకు సిగ్గుపడాలి మీరు కెమెరాలు పెడితే కనెక్షన్లు ఇవ్వరు ఉండే కెమెరాలు పనిచేస్తే ఇలాంటి సంఘటన జరిగితే వాళ్ళపైన చర్య తీసుకోరా నేను ఒకటే హెచ్చరిస్తున్న అధికార యంత్రాంగాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి జవాబుదారితనం పౌరులకే కాదు రాజకీయ పార్టీలకే కాదు మీకు కూడా ఉంది మీరు కూడా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి చట్టం అనేది కొంతమందికి చుట్టం కాదు ఆ విషయం కూడా ఈ డీజీపీ గాని పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి అందుకని ఈ రోజు మా వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తారు ఆయన అడుగుతారు రిప్రజెంటేషన్ ఇస్తారు ఈ దాడులు నియంత్రణ చేయమని మా వాళ్ళు అడుగుతారు అడిగి ఈ దాడులను నియంత్రణ చేసే వరకు మేము పోరాడతానికి మొదటి విడత ఆయనకు మెమరాండం ఇస్తాం ఆయన ఇంటికి వెళ్తాం దెబ్బలు తిన్న పట్టాభి కూడా వెళ్తాడు దీనికి సమాధానం చెప్పమంటాడు నా ప్రాణం మీకు కావాలని అడుగుతాడు ఎందుకు జయించాలని అడుగుతారు ఒకవేళ మీ అడ్మినిస్ట్రేషన్లో మీకు చేత కాకపోతే దానికి కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి మాకు కాదు అందుకని వెళ్తాం ఆ తర్వాత ఏం చేయాలో మేము ఆలోచిస్తాం విజయవాడలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా మీరు కూడా ఇలాంటి వాళ్ళని రౌడీల్ని సంఘ వ్యతిరేక విద్రోహ శక్తుల్ని బూతులు తిట్టే వ్యక్తుల్ని మీరు సపోర్ట్ చేస్తే ఈరోజు పట్టాభికి రక్షణ లేకుండా పోవడమే కాదు మీకు రక్షణ ఉండదు మీ ఆడపిల్లలకు రక్షణ ఉండదు ఈ టౌన్లో ఉండే వాళ్ళకి రక్షణ ఉండదు రాష్ట్ర ప్రజలకు రక్షణ ఉండదు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీ ఆస్తులకు రక్షణ లేదు మీ ప్రాణాలకు రక్షణ లేదు మీ ఆడపిల్లలకు
శీలానికి కూడా రక్షణ లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఉండదు ఎక్కడైనా అరాచకాలు ఉండేది ఇక్కడ జవాబుదారీతనం ఉండదు అదే ప్రజాస్వామ్యంలో ఎక్కడైతే ప్రతిపక్షం అధికార పక్షం పోలీస్ యంత్రాంగం న్యాయ వ్యవస్థ మీడియా అందరూ గాని ఎఫెక్టివ్ గా ఉంటే ఎక్కడ ఒక చిన్న సంఘటన జరిగినా దానిపైన అందరూ గాని పోరాడితే అందరూ భయపడతారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి వీళ్ళు అనుకున్నది జరగాలి వీళ్ళ ఉన్మాదానికి అడ్డు లేదు ఏమైనా చేస్తామని ముందుకు పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇంకా చాలా జరుగుతాయి ఇది మీకు అనిపించొచ్చు రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందిని కోరుతున్నా మీకు అనిపించొచ్చు ఈ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోరాటం అని ఈ మాకే వ్యక్తిగత పోరాటాలా ఏముందండి వాళ్ళతో మాకు పోరాటం ఈ జగన్మోహన్ రెడ్డితో పోరాటం ఎందుకు ఉంటుందండి